అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ గెలుపుకు కృషి చేసిన వాళ్ళు, పాత కాపులందరికీ ప్రాధాన్యత ఇచ్చారు. అందులో భాగంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి నామినేటెడ్ పదవులు ఇచ్చారు. డీసీసీలో కీలక పదవులు, అలాగే పీసీసీ సెక్రటరీగా ఉండి సిటీ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షునిగా ఉన్నటువంటి కోమటిరెడ్డి నరేందర్ రెడ్డికి సూడా శాతవాన అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. వారు మనతో ఉన్నారు, ముందుగా కంగ్రాచులేషన్స్. సో ఎట్లా చూడొచ్చు, పార్టీలో పనిచేసిన వాళ్ళందరికీ తగిన గౌరవం, గుర్తింపు వచ్చిందని భావించవచ్చా? తప్పకుండా. రాష్ట్రంలో చాలామంది డీసీసీ పేరెంట్లు ఎమ్మెల్యేలుగా అవకాశం వచ్చింది. చాలామంది 8-10 మంది ఎమ్మెల్యేలు అయినారు. మాలాంటి వాళ్ళందరికీ కూడా అప్పుడు ఉన్న పరిస్థితులలో టికెట్ రాని వాళ్ళంతా, పునాలుగా సిటీ ప్రెసిడెంట్లు కావచ్చు, మిగతా కొంతమంది డీసీసీ పేరెంట్లందరికీ కూడా ఇప్పుడు అకామిడేట్ చేయలేదు. అదేవిధంగా ఫ్రంట్ల ఆర్గనైజేషన్ ఉన్న వాళ్ళందరికీ కూడా ఇవ్వడం జరిగింది. అంటే వీరితో పాటు మాతో పాటు ఇంకా చాలామందికి రావాల్సి ఉంది. ఇక్కడికే సరిపోలేదు, ఇంకా చాలామంది పనిచేసిన వాళ్ళు, వాళ్ళందరూ కూడా అకామిడేషన్ కావాల్సిన అవసరం ఉంది. కాకపోతే ఇప్పటి వరకు ఉన్న దానిలో తప్పకుండా న్యాయం చేసారు. మేము కూడా ముఖ్యమంత్రి గారికి, మా ఇక్కడ సంబంధించినటువంటి మంత్రులకు అందరికి కూడా మీరు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. తప్పకుండా వారి నమ్మకాన్ని మమ్మీ చేయకుండా పేరు వచ్చే విధంగా అందరికి అందుబాటులో ఉంటూ తప్పకుండా మాకున్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటాం. ఎందుకంటే ఒక రకమైన చర్చ జరుగుతుంది, కొంతమంది మంత్రుల మాటే నడిచింది, మాది నడవలే అని చెప్పేసి మరి కొంతమంది మంత్రులు కినుక వహించారు అని చెప్పేసి వార్తలు వస్తున్నటువంటి పరిస్థితి ఎట్లా ఉంది? అది నేను మాట్లాడే పరిధి కాదు, ఎందుకంటే అట్లాంటిది ఏం లేదు. తప్పకుండా మా దగ్గరనైతే మా మంత్రి గారికి సంబంధించినటువంటి వారు నాకు మొదటి నుంచి పొన్నం ప్రభాకర్ గారు కావచ్చు, జీవన్ రెడ్డి సాబు కావచ్చు, మన శ్రీధర్ బాబు గారు కావచ్చు, తర్వాత మా ఇన్ఛార్జ్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, వీళ్ళందరికీ కన్సర్న్లో మేము పనిచేసినాము. మొదటి నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పీసీసీ అధ్యక్షులుగా ఉండే, ప్రభాకర్ గారే నన్ను సిటీ ప్రెసిడెంట్గా, అంతకుముందు అధికార ప్రతినిధిగా వారే నాకు అవకాశం కల్పించారు. వర్కింగ్ పేరెంట్గా దాని జోలికి మేము పోదలుచుకోలేదు. అది తప్పకుండా మాలాంటి వాళ్ళకు, వర్కర్లకు న్యాయం జరిగినప్పుడు సంతోషించే మొట్టమొదటి వ్యక్తులు వారు ఉంటారు అని లేనటువంటి అనుమానం లేదు. సుడాక్ సంబంధించినటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్, అర్బన్ డెవలప్ శాతవాన అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్గా మీరు నియమించబడ్డారు, దీనిలో సంబంధించి ఎలాంటి మార్పు, మీ మార్క్ తీసుకొచ్చేటువంటి అవకాశం? తప్పకుండా. గతంలో నేను రాష్ట్ర గిడ్డంగుల సంస్థ డైరెక్టర్గా గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు, తదనంతరం కొన్ని పరిస్థితుల్లో మా మహేష్ కుమార్ గౌడ్ గారు అప్పుడు పోటీ చేస్తే చైర్మన్గా రాజీనామా చేసినప్పుడు, నాకు ఇన్ఛార్జ్ చైర్మన్గా అవకాశం వచ్చినప్పుడు నేను దానికి ఏ విధంగా న్యాయం చేసినో, ఇప్పుడు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని కరీంనగర్కు సంబంధించినటువంటి, ఇక్కడ ప్రజలకు సంబంధించినటువంటి సమస్యల మీద అవగాహన ఉన్న వ్యక్తిగా, గత 10 సంవత్సరాలుగా అప్పటి ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాల మీద పోరాటం చేసినటువంటి వ్యక్తిగా, తప్పకుండా ఈ సుడా పరిధిలో ఉన్నటువంటి మరి అన్ని సమస్యలకు సంబంధించిన పరిష్కార దిశగా ఈ పరిధిలో ఉన్నటువంటి శాసనసభ్యులు, మా డీసీసీ అధ్యక్షులు కొమ్మపల్లి సత్యనారాయణ గారు కానీ, మేడిపల్లి సత్యం గారిని, ఇతర నాయకులందరినీ కూడా కలుపుకొని తప్పకుండా 24 గంటలు మేము అందుబాటులో ఉంటూ నిధులు తీసుకురావాల్సే విషయంలో కావచ్చు, అభివృద్ధి విషయంలో తప్పకుండా మేము నిరంతరం కృషి చేస్తాం. సో మొత్తం మీద సుడా పరిధిలో మరింత అభివృద్ధి తీసుకురావడానికి ఈ ప్రాంత సమస్యల మీద అన్ని రకాల అవగాహన ఉన్నటువంటి వ్యక్తిగా దీనికి తనదైనటువంటి మార్పు చూపిస్తా, ఇటు ఎమ్మెల్యేలు మంత్రుల యొక్క సహాయ సహకారాలు సంపూర్ణంగా ఉన్నాయి. అందులో భాగంగానే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల విజయానికి కృషి చేసినటువంటి వాళ్ళందరికీ తగిన ప్రాధాన్యత ఇచ్చారు, ఇంకా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి అభిప్రాయం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. సో ఇది ఇక్కడ తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, ఆర్టీవీ, కరీంనగర్ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.